హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే సూపర్ సూపర్ చాలా చాలా బాగున్నా. ఒసే బోకుముండ చూడు ఎంత బాగున్నా, ఎంత కలగా ఉన్నాను. మొగుళ్ళు నేను, వీడోని నేను, వీడోని ఎంత బాగున్నాను చూసావా? ఎంత కలగా ఉన్నాను చూసినావా? నీ బికారి ముఖం వేసుకొని బికారి శాలదాన, బికారి పాఠశాల ముండ, నీ బోకు ముఖం రాన చెప్పు. పప్ప గుర్తు చూసినావు ముండ, దోపత నీ మొగుడు కూడా నీకు దోపత నొప్పి రాదేమో. ఇది దోపత నీకు అమ్మా అనాలా. లంజముండ ఏం మాట్లాడుతున్నావు? బదమాష్ ముండ, నీ కర్రీ ముఖంలా చెప్పు. కర్రీ ఖరీదైనా నీకన్నా బెస్టే, కొంచెం బెటర్ ఖరీదానికి. నేను నుంచి పెడితే ఖరీదైనా 1000% బెటర్ నీకన్నా. అందంలో అందంలో యాక్టింగ్లో కూడా యమహా యాక్టింగ్. ఇది ఏందే బోకుముండ ఏదో మాట్లాడుతున్నావు? బల్లి గిల్లి అంటున్నావు? బల్లి వచ్చి నీ గుద్దలో దూరిందా? నీ గుద్దలో పెనుగొచ్చిందా? నీ గుద్దలో పప్పు గుత్తి కూర్చుందా? బల్లి వచ్చి, బల్లిలో ఎంత విషయం ఉంటుందో తెలుసా? బల్లికి భయపడి వంట రూమ్లో అన్ని మూతలు పెట్టుకుని అక్కడికి జాగ్రత్త పడతా. బల్లితో ఎంత భయపడతా తెలుసా? ఆ భయం ఉంది నీకు చాలు. ఆఖరి వీడియో వీడియో పెట్టినావు కదా, ఆ భయం ఉంటే చాలు. ఎందుకంటే ఇంకా వీడియోలు పెడితే నీ గుద్దలో గునుపం గుచ్చుతా కదా. అందుకనేసి నువ్వు ఏం చేసినావు? నీ గుద్దలో గునుపం గుచ్చక ముందే లాస్ట్ వీడియో అని చెప్పి డిక్లేర్ చేసేసినావు. ఆ భయం ఉంటే చాలు నీకు, నీకు చాలా భయం ఉంది గుచ్చుతా కదా. ముడ్డి మీద అంతే మీద మిత్త మీద పడాలి ముండ. ఎక్కువ మాట్లాడుతున్నావా? ఏంటి వీడియో వీడియో అంటున్నావు? నీ మొగుడిని పూడ్చుకుందాం అనుకుంటున్నావా ఏంటి ముండ? నీ అమ్మకి మొగుడు పోతే తెలుస్తుంది. నీ అమ్మకి మొగుడు పోయిండే మోదా, నీ అత్తకి మొగుడు పోతే తెలుసా? నీకు మొగుడు పోతే తెలుస్తుంది. వీడియో అంటున్నావు ఏంటి? ఏంటి దరిద్రపు ముండ? మనాంటి వీడియోలు నోటించి ఏదైనా వచ్చిందనుకో సంకనాకి పోతాం ముండ. ఇప్పటికి అనుభవిస్తున్నావు కదా ఫ్యామిలీని మొత్తం హాస్పిటల్లో తీసుకెళ్ళి. ఇంతకుముందు నేను శాపనర్థాలు పెట్టిందే నీకు వస్తున్నాయి అవి. ఇంతకుముందు నేను శాపనర్థాలు పెట్టినా కదా, అదే నీకు తాకి మొత్తం ఫ్యామిలీ వీళ్ళు వాళ్ళు నీ ఫ్యామిలీలో పేర్లు పెట్టి చెప్పను నేను. నీలాగా బోకుముండ, నీలాగా పిల్లల్ని అడ్డు పెట్టుకుని వీడియోలు చేయను. నీలాగా పిల్లల్ని చెప్పి పిల్లల్ని బాధ పెట్టని, పిల్లల్ని తీసుకురాను వీడియోస్లో. ఫ్యామిలీ అని చెప్తా. ఈ ఫ్యామిలీ హాస్పిటల్ పాలై లక్షలు వేలు ఖర్చు అవుతున్నావు కదా, అది చూసుకో ఫస్ట్. కర్మ ఇస్ బ్యాక్ అంటారు కదా, ఆ కర్మని. ఇంతకుముందు నన్ను వీడియో అన్నావు కదా, మొగుడిని పూడ్చుకుందాం అనుకుంటున్నావా? లేకుంటే మొగుడు లేకుండా పుస్తలు సింధూరం అన్ని తుడుచుకుందాం అనుకుంటున్నావా? మాలాంటి వీడియోలో ఉసురు దాకిందనుకో ఎట్టుగా అక్కడ పుట్టగతి లేకుండా పోతావు ముండ. ఇంతకుముందు శాపనర్థాలు ఇట్లా పెట్టినా కదా శాపనర్థాలు, నీకు ఆ శాపనర్థాలు తాకే మీ ఫ్యామిలీ హాస్పిటల్ పాలయ్యి ఎట్టు దిక్కు లేకుండా పడి ఉంది. తిరుగుతున్నావు పిచ్చి కుక్క లెక్క, ఒక కుక్క లెక్క తిరుగుతున్నావు కదా. అవునే నువ్వు చచ్చిపో, నీ మొగుడు సావడా? నువ్వు సస్తావో నీ మొగుడు సస్తాడు, అప్పుడు నువ్వు వీడియో అవ్వవనే ముండ. నా మొగుడు మంచోడు కాబట్టి, నా మొగుడు చాలా మంచోడు కాబట్టి, నా మొగుడు దేవుడికి నచ్చిండు కాబట్టి. దేవుడు మంచోళ్ళని ఏరుకుంటాడే. ఇప్పుడు మనం కూరగాయలకు వెళ్తామే, బోకుముండ మంచిగా విను చెవులు తీసుకొని. ఎప్పుడు చూసినా వీడియోల్లో బిజీ ఉంటావు, షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు ఇదండి అదండి. వెండిలు పెట్టానండి, స్టవ్ పెద్దగా పెట్టానండి, చిన్నగా పెట్టానండి, చిన్నగా పెడితే కాగలేదండి, పెద్దగా పెడితే కాగేయండి. బాత్రూమ్ కాదు, ఎప్పుడు బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ ముఖంలో చెప్పు. దీని ముఖమే బాత్రూమ్ లెక్క అయిపోయింది. దీని ముఖం చూస్తే వేస్తాడా నీ మొగుడికి? వేస్తాడా లేదా? ఎడిగా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడేమో నీకు చూస్తే అస్సలు నో. ఏ నీకు కూడా చేత కాదు నీకు, నీ మొగుడికి. ఎందుకంటే నీకు చూస్తే అసలు వానికి కానే కాదు ఏది. ఒకసారి నీకే చెప్తున్నానే బిక్షపుండ, బెగ్గర అంటున్నావు కదా, ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పడం నేర్చుకో, రాయడం నేర్చుకో. బెగ్గర నువ్వు పోతా పెద్ద బెగ్గర్ యూట్యూబ్లో అడుక్కొని తినడానికి నువ్వు వచ్చినావు కదా. నువ్వు వచ్చి అడుక్కొని అంతమందిని చేసుకొని అడుక్కొని తింటున్నావు కదా. అండి 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 నోరు అరనీయదు. అండి అండి నీ వాయిస్ వింటేనే ఇరిటేట్. ఫస్ట్ నీ ముఖం చూసుకో అద్దంలో పోయి, అర్థమవుతుందా? అద్దంలో నీ ముఖం చూసుకో. అద్దం చూసుకున్న తర్వాత అయ్యో నా ముఖం ఇట్లా ఉంది, మరి నేను యూట్యూబ్ అని పడి వస్తున్నా, డబ్బులు డబ్బు 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 పైసా 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 అని వీడియోలు షార్ట్లు లెంత్ అవి ఇవే పొద్దున సాయంత్రం దాకా కెమెరా పట్టుకొని తిరుగుతాయి ఇంట్లో మొత్తం. మరి నేను మంచిగా ఇవ్వగలుగుతున్నాను లేదా మా ఓన్కి మరి తీసుకొని వెళ్ళిపోతాడా వేసి వస్తుంటా లేకపోతే వేరే దానికి, అది కూడా గమనించు. అది చూడు ఫస్ట్, నీ ముఖం చూస్తే వచ్చేటోన్ కూడా పడిపోతుంది నీ అంత దరిద్రమైన ముఖం. ఆ కర్రదని ముఖమని మేము ఎవరి మీద వీడియోలు చేస్తున్నాం, ఆ కర్రదని ముఖమైన నీకన్నా కొంచెం బాగుంటుంది. నీ ముఖం చూస్తే వాంత వచ్చేది కూడా పోతుంది, వానికి మూడు దెంగుతుంది మూడు. ఆడపోయి బయట వేపించుకొని వస్తున్నట్టున్నాడు వేసుకొని. నీకు చూస్తే ఎట్లా వేస్తుంది? బెగ్గర బెగ్గర అంటున్నాయి బోకుముండ. నువ్వు పెద్ద భోగం ఉండవి, నువ్వు పెద్ద బెగ్గర ఉండవి. ఫస్ట్ చూసుకో నీ కర్మ నీకు రిటర్న్ ఎట్లా వస్తుందో. చూసినావా హాస్పిటల్ పోయింట్ ఎట్లా తిరుగుతున్నావో? బోకుముండ వీడియో అన్నందుకు నా శాపనర్థాలు ఇంతకుముందు కూడా సేమ్ ఇదే వీడియో అన్నావు కాబట్టే శాపనార్థాలు తాకే నీ ఫ్యామిలీ ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యి వేలు వేలు ఖర్చు పెడుతూ కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు కుక్క. మేము మా పిల్లలతో మస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నాం, మస్తు లైఫ్ లీడ్ చేస్తున్నాం.
కూరగాయలకి వెళ్ళినప్పుడు మంచి కూరగాయలే ఏరుకుంటాం, చెడు కూరగాయలు ఏరుకోము. దేవుడు కూడా మంచి మనుషుల్నే ఏరుకొని పైకి తీసుకొని పోతాడు. నీలాంటి పాపిష్టి ముండల్ని, నా లాంటి నీ మొగుడు లాంటి పాపిష్టి ముండల్ని, నీ ఫ్యామిలీ లాంటి పాపిష్టి ముండల్ని, ముఖ్యంగా నీ పిల్లల్ని, నీ మొగుని పక్కన పెడితే వాళ్ళకెందుకు అనాలి కానీ నిన్న నాలుగు నీలాంటి పాపిష్టి ముండల్ని తీసుకొని అయితే పోడు దేవుడు. అర్థమవుతున్నా? బోకుముండా మేము కూడా పాపిష్టలం, ఎందుకంటే నీలాంటి పాపిష్టి ముండలకి మేము కూడా తిట్టి పాపిష్టలం అవుతున్నాం కదా. దేవుడు మాకు కూడా తీసుకోడు, మంచోళ్ళనే తీసుకుంటాడు దేవుడు. కూరగాయలు ఏరుకుంటావు కదా, బోకుముండ పోయి నాలుగు కళ్ళేసుకుని నీ గుడ్డి పుక్కల ముండా, నీ గుడ్డి లంజే సిగ్గులేని ముండా, నాలుగు కళ్ళు రెండు రెండు కళ్ళు రెండు అద్దాలు, నాలుగు కళ్ళ ముండవి నువ్వు కూరగాయలు ఏరుకుంటావు చూడు. అట దేవుడు కూడా మంచి మంచోళ్ళని ఏరుకుంటాడు, ఏరుకొని తీసేసుకుంటాడు. ఎక్కువ మాట్లాడుతున్నావుందే పూకుముండా, నీకు నా పేరు చెప్పుకునే గుద్దల దమ్ము లేదా? బల్లి అంటున్నావు ఏంది, లల్లి అని చెప్పి నీ గుద్దల దమ్ము వస్తా లేదా? చెప్పవు నువ్వు, నీ వెనుకలో నీకు రాడ్ దిప్పుతా కదా, 90 mm రాడు పుసక్కుమని దించేస్తా. ఇది దించాను, ఇక్కడికి నుంచి వేస్ట్ దించి ఇక్కడికి దించాలి, మస్తు పోతుంది ఇట్లా. బోకుముండా, ఈ ముండ పేరు ఏంటి తెలుసా ఫ్రెండ్స్? తెలీదా మీకు? బికారి పాఠశాల ముండ. ఈ ముండ కామెంట్స్లలో అడుక్కోండి, ఎవరైనా దాని ఛానల్ పేరు చెప్తారు. నీ ఛానల్ పేరు చెప్పి దమ్ము లేదా మాకు? నీ ఛానల్ పేరు ఎందుకు చెప్పట్లేదు తెలుసా? మా వల్ల మాకు వచ్చే వ్యూలు నువ్వు సంపాదించుకుందాం అనుకుంటున్నావా? నీకు హైలైట్ చేయాలని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నావా? మేము చెప్పాం నీ పేరు, మాకేమోసరం? మేము మా పిత్తికేం పట్టిందే, పిచ్చి పుక్కుండా మాకేం పట్టిందే? నీ రోగిష్టి ముఖంలా చెప్పు, ఇళ్ళంతా రోగిష్టులు. మీకు సావురా అని మీకు గత్తరుకుంటాను, నా మొగుడు పోయిండు కదా, నా మొగుడు కన్నా ఘోరం సావు నీ మొగుడికి రాని. నువ్వు తొందరగా వీడియో అయిపోని, చిందూరలు తుడుచుకొని పోని, నీ మంగళసూత్ర తెగి పడిపోని, నా నేను మొగుడు చచ్చిపోయిందని వీడియో అంటున్నావు కదా, ఈ వీడియో ఉసూరు తాకి నువ్వు పోని. చిన్నపిల్లలు అంటావు బోకుముండా, మేము ఎప్పుడే చిన్నపిల్లలకు అనలేదే. చిన్నపిల్లలు అంటున్నావు ఎందుకు? దోబాల ఇంకకెళ్ళి ముంగడికెళ్ళి పెట్టలేడు కదా, ముంగడికెళ్ళి పెడతా. నీకు ముంగడికెళ్ళి పెట్టేటోడు లేడు కదా, ఊకే వీడియో 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 వెనుకలు ఉంటావు కదా, ముంగడికెళ్ళి పెట్టాలా పసక్మని? వెళ్ళిపోతాను లే, కనిపిస్తూనే ఉంది వెళ్ళిపోయేటట్టే. ఫస్ట్ మొగుడిని చూడు, అటు ఇటు పోకుండా వీడియోలు 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 వెనకాల పడకు. బికారి ముండలాగా యూట్యూబ్ డబ్బుల మీద బతుకుతున్నావు ఎందుకు? హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు యూట్యూబ్ మీద పెద్ద బెగ్గింగ్ చేసుకుంటుంది. బిగ్గరముండా బెగ్గింగ్, నీ వల్ల 10 మంది బతుకుతుర్రా. నీ గురించి ఒక వీడియో చేసుకుంటే మాకు 3000 వస్తాయి. 3000లో రెంట్లు కట్టుకుంటున్నాం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం, అంతే కొనుక్కుంటున్నాం కదా. నీ వచ్చే వీడియో నేను నీ మీద చేసుకుని వీడియో మేము నీ చేసుకుంటాం, బిల్లులు కట్టుకుంటున్నాం. బోకుముండా నువ్వు సంపాదించుకుంటున్నావు, యూట్యూబ్ లో అడుక్కుంటున్నావు, బెగ్గింగ్ చేసుకుంటున్నావు, ఊకే ఒరిపించి ఒర్రి 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 జనాలకు ఇరిటేట్ తీసుకొస్తున్నావు. నీళ్ళు పెట్టానండి, కాగేయండి, బకెట్లో పోసండి, సపరుద్దుకురండి, గుద్దకు రాసుకున్నాండి, సపు ఈపుకి రాసుకున్నానండి, పళ్ళు దొంకున్నానండి, నా బిడ్డ ఇట్లా పుట్టిందండి, నా బిడ్డ పుట్టినప్పుడు ఇట్లా అయిందండి, ఇన్ని అవస్థలు పడ్డానండి, ఇంత ఘోరంగా తీసానండి బయటికి, ఇంత ముక్కినానండి, ఇది ఇచ్చానండి, ఇది ఎంగండి, ఇది ఎంగనండి, అన్నీ మేము చెప్పాము, మాకు అవసరమే లేదు. బోకుముంటా భోగేశాలు వేసుకుంటా తిడుతున్నావు, ఎందుకు బల్లి అంటావు? డైరెక్ట్ గా పేరు చెప్పే దమ్ము నీకు లేదే బోకుముండా, నీకు లేదు. నీ పేరు చెప్పే దమ్ము మాకు లేదంటున్నావు కదా, బరాబర్ చెప్తాం. మేము ఎందుకు చెప్తలే నీ పేరు? నీ ఛానల్ ఎందుకు మేము బయటకు తీసుకురావాలి ఇక్కడికి? నీ ఛానల్ ఎందుకు మా ఒక్క వ్యూ కూడా నీ ఛానల్లోకి రావాలి? మా ఒక్క వ్యూ కూడా నీ ఛానల్లోకి రావడం మాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఇదే క్వశ్చన్ రేస్ చేసి నువ్వు అడగొచ్చు, అవును నేను కూడా దమ్ము లేక కాదు, నీ పేరు చెప్పలేదు, నా వ్యూ నీకు రావద్దని నీ పేరు చెప్పలేదు, అందుకే నేను బల్లి అని పెట్టినా అంటావేమో. పెట్టు బల్లి అని పెట్టు, తుల్లి అని పెట్టు. నీ పిచ్చి పూకు ముడ్డ, పిచ్చి పూకుల ముడ్డ, దిమ్ముతను కొట్టడం అంటే దిమ్మకు పంపాలి పైకి. బోకుముండ గుడ్డి పూకుల ముడ్డ, నీది గుడ్డి లంజదానా? ఎక్కడ నాటకాలు దింగుతున్నావు? నార్మల్ గా గమ్మునున్నాం కదా, నాటకాలు చేస్తున్నాయి. బోకుముండా నీ మొగుడు తొందరలో సస్తాడు, నీ ఇంట్లో మీ అయ్యయ్య సావాలి, మీ అమ్మ విన వీడియో అవ్వాలి. మీ అమ్మ వీడియో అని అనుకుంటా కదా, మీ అమ్మని వీడియో వీడియో అని పిలు, అమ్మ అమ్మ అని పిలువకుండా వీడియో అని పిలు. మీ ఇంట్లో ఏమైనా చచ్చిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కదా, మొగుడు చచ్చిపోయిన ఆడవాళ్ళు, వాళ్ళకి వీడియో అని పిలు. చిన్న చిన్న పిల్లల మీద ఏడ్చి సచ్చి ముండవి నువ్వు. నీ పిల్లలు ఎక్కడ చక్కగా ఉంటారే, వేరే వాళ్ళ పిల్లల మీద పడి పడి సచ్చి ఏడ్చి ముండవి నువ్వు. నీ పిల్లలు మంచిగా ఉండాలట్లయితే చిన్నపిల్లలు వేరే వాళ్ళ చిన్న పిల్లలకి మంచిగా చూసుకొని ముద్దులాడతాన్ని, వేరే వాళ్ళ పిల్లలు చెడుగా కోరుకోకపోతాన్ని నీ పిల్లలు బాగుంటారు. నీ పిల్లలు బాగుండాలా, మంచిగా తినాలా, మంచిగా తాగాలా, ప్రశాంతంగా ఉండాలా, మంచిగా పండుకోవాలి. వేరే పిల్లలేమో నువ్వు తీసుకొచ్చి బయట వీడియోలో పెడతావు, అది మేము ఊరుకోవాలి, తల్లిలో మేము ఊరుకోవాలా? ఆ చిన్నపిల్ల ఏం తీసింది, ట్రెండింగ్ పిల్ల వాళ్ళ బిడ్డ ఏం చేసింది, నీ గుద్దర రాడ్ పెట్టిందా? బోగముండా బోకుముండా, ఆ పిల్లకెందుకు ఆడి ఆడి పోసుకునే బోకుముండా? ఇదే ఆఖరి వీడియో అండి నాది అని పెట్టినావు కదా, ఆఖరి వీడియోనే కావాలి ఇది. నీకు ఉచ్చపడి నా వీడియో రాగా నీకు ఉచ్చపడిపోయి భయపడిపోయి ఆఖరి వీడియోని పెట్టినావు, ఎందుకంటే నీకు ఉచ్చపడిపోయింది కదా, నీకు బాగా వేస్తా అని చెప్పి నేను, అందుకే ఆఖరి వీడియో అండి ఇది, లాస్ట్ వీడియో అని పెట్టినావు. నువ్వు బ్రోకర్ ముండా, బ్రోకర్ పని చేసి బతికినావు, అవి నువ్వు మాటలే ఉంది గుడ్డిలంజే, ఎట్లా ఎట్లా ఎడికెళ్ళి చేసుకొచ్చినావా అని వేసినావు, లైన్లు వేసుకొని చేసుకొచ్చినావా? నా మొగుడు పోతే నీకెందుకు నొప్పి అవుతుందే, నీ మొగుడు నుంచి చేస్తావా? నాకు చెయ్యి, నీ మొగుడు నుంచి చెయ్యి. ఎట్లా నీ మొగుడు నుంచి ఏమైనా ఎత్తుకొని పోయినానా? కాదు కదా, నీ మొగుడు నుంచి చేస్తావా నాకు? నేను వీడియో అని చెప్పేసి ఫీల్ అవుతున్నావా నువ్వు, నేను వీడియో అయిపోయినానని?
నేను ఫీల్ అవుతాను నీ మొగుడు నుంచి చేయి నాకు, మరి రావాలా ఎవడ నువ్వు తీసుకొస్తావు నీ మొగుడికి? బ్రోకర్ ముండ బ్రోజల్ ముండ నీ ముఖం చూస్తే నేను వాంతకు వస్తుంది. వాడికి ఏ నీకు ఎట్లా తయారైతాడేమో నాకు తెలియదు. ఏడేమో అందుకే వీడియోలో యూట్యూబ్లలో బతుకుతున్నావు. అందుకే యూట్యూబ్లో అడుక్కొని తింటున్న ముండవి నువ్వు, ఎక్కువ అర్నింగ్ సంపాదిస్తున్న ముండవి నువ్వు. యూట్యూబ్ లేకపోతే నీకు బతుకులేదు. యూట్యూబ్ మీద బతుకుతుంది నువ్వు. యూట్యూబ్ లేదనుకుంటే చచ్చిపోతావు నువ్వు. మేమైనా మాకు మాకు యూట్యూబ్ లేకున్నా మేము ఛానల్ రన్ చేసుకోకపోయినా మేము బతుకుతాం దేవుడి దేవల్ల బాగానే. నీకు యూట్యూబ్ లేదనుకో నువ్వు బ్రతకలేవు. నువ్వు ప్రతి క్షణం యూట్యూబ్లోనే ఉంటావు. పొద్దున్నే సాయంత్రం దాకా బెగ్గింగ్ చేసుకోవడాని కోసం, అడుక్కొని తినేదానికోసం, బెగ్గింగ్ బెగ్గర్ బెగ్గర్ లాగా అడుక్కునే కోసం నువ్వు వీడియోల మీద వీడియోల మీద ఎడిటింగ్ పొద్దు నువ్వే అన్నావు కదా నిన్నటి వీడియోలో. పొద్దున్నే సాయంత్రం దాకా నేను షూట్ చేస్తూనే ఉంటానండి, నేను షూట్ చేస్తుంది అండి, నేను ఫోన్ చేస్తూనే ఉంటానండి, నా టైమే ఉండేదండి మీరు వీడియోలు చూడడానికి. షూట్ 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 షూట్లోనే ఉంటానండి అన్నది. ఇది షూటర్ముండ అన్నది. పొద్దున్నే సాయంత్రం షూట్ అంట. ఇది అడుక్కొని తినేదందుకు డబ్బులు అడుక్కునే యూట్యూబ్ ఓన్లీ చిప్ప తీసుకొని అడుక్కోలేక ఇట్లా అడుక్కుంటుంది. ఇది చిప్ప తీసుకొని యూట్యూబ్ ఓన్లీ అడుక్కోక ఇది ఏం చేస్తుంది? బెగ్గింగ్ చేసుకుని పొద్దున్న సాయంత్రం దాకా స్టవ్ కానీ వస్తుంది. ఇది ఏదో దీని ముఖం గాలిపోవాల. చూడండి నా ముఖం ఎంత కలగుందో, చూసినావా? వీడియో మరి మొగ్గు చచ్చిపోయిన ఆడదాన్ని నేను. చూడు నా ముఖం ఎంత కలగుందో. నీ ముఖం ఇట్లా బొట్టు కమ్మలు ఇట్లా వేసుకుంటుందండ, నీ ముఖం ఎంత కలగుంటుందా చూద్దాం. వాడిపోయిన ఎండిపోయిన చిప్ప లెక్క ఉంటుంది నీ ముఖం. బూరుంటే చూడు గిన్నెలు దొంగుతుండవు ఒకప్పుడు, ఇట్లా పీస్ ఉంటుంది గిన్నెలు దొమ్మేది, ఎండిపోయింది కొబ్బరికాయ ఇది, కొబ్బరి బొండం చీల చేసిన బూరు ఉంటుంది చూడు అట్లా ఉంటుంది నీ ముఖం. అమ్మా గల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  చిల్లరముండ చిల్లర దానిలాగా మాట్లాడతాం. ఇదే 10 సార్లు చెప్పింది చెప్తావు. ఇరిటేషన్గా ఉంది మాకు, ఇరిటేట్గా ఉంది. భోగముండ భోగముండ మా జోలికి వస్తేనా నీకు ఇంటికి వచ్చి మరి కొట్టిపోతాం. బజార్ ముండా నీ ఛానల్ పేరు చెప్పాలని చెప్పేసి నా ఛానల్ పేరు చెప్పారండి వాళ్ళు. నా ఛానల్ పేరు చెప్పిన దమ్ము లేదు. అవును నువ్వు చెప్పావు కదా మళ్ళీ మా ఛానల్ పేరు. నువ్వెందుకు చెప్పలేదు పోనీ, మాకు దమ్ము లేదు నీ ఛానల్ పేరు చెప్పేది. నువ్వెందుకు చెప్పలేదు? భోగం ముండా బజార్ దగ్గర ఇచ్చిన ముండా బజార్ ముండా నువ్వు చెప్పలేదు మా పేరు. నువ్వు చెప్పు మరి నీ దమ్ము నీ గుద్దలో, నీ గుద్దలో ఎంత టీటు ఉందో, నీ గుద్దలో ఎంత గుజ్జు ఉందో మా పేరు చెప్పాల్సింది. మరి బల్లి ఎందుకు తిడుతున్నావు? భోగం ముండా నీ కూర్చోబడిందా? నీ ప్యాంట్లో నైట్ లైట్ లోపల ఉచ్చబడిపోతుందా? చుక్కలు చుక్కల కింద కారిపోతుంది కదా. నా గురించి మాట్లాడుతూ ఉంటే కారుతుంది నీకు. ఈ వీడియో విన్నాక కూడా కారుతుంది నీకు. నీకు ఊటిగానే వదులుతా అనుకుంటున్నావా? అసలు ఇంతకు నువ్వు వీడియో అన్నావు. నీ మొగుడు సావా, నీ మొగుడు గట్టర్లేసి సావా. నువ్వు తొందరగా విన్ను వీడియో అవ్వడానికి కోసం ఇది. నీ మొగుడు అంటే మంచోడే, చాలా మంచోడు. నీ నువ్వు వీడియో అవ్వడం కోసమే నువ్వు వీడియో అన్నావు కాబట్టి నువ్వు కూడా వీడియో అవ్వడానికి కోసం నీ మొగుడిని సత్తే నువ్వు వీడియో అవుతావు. నీ సింధూరం తుడుచుకొని పోని, నీ మంగళసూత్రాలు ఇరిగిపోయి అటొకటి ఇటొకటి అన్ని పడిని, 10 దగ్గర 11 దగ్గర పడని నేను వీడియో మొగుడులేని దాన్ని ఉసురు ఖచ్చితంగా. నీకు తాకని ఇంతకుముందు తాకింది కాబట్టి నీ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉంది. చిన్న పిల్లల్ని తిడతావు, మొగుళ్ళని ఆడవాలని తిడతావు. అవునే ముండ లంజదాన బద్మాష్ ముండ నా పిల్లల్ని వీడియోలు చేసుకుంటే నేను నా ఛానల్లోని, అసలు నా ఛానల్లో నీ వీడియోలు ఉన్నాయా? నీ భోగం ముండ గుడ్డి ముండ 2 కళ్ళు 2 అద్దాలు పెట్టుకుని 4 కళ్ళ ముండ నీ నా ఛానల్లో నీ వీడియోలు ఉన్నాయా? ఇంతకుముందు నా ఫోటోని కమ్యూనిటీలో పెట్టుకున్నావు కాబట్టి అప్పుడు నేను నిన్ను అన్నా నా ఫోటో కమ్యూనిటీలో ఎందుకు పెట్టుకున్నావే. అప్పుడు కూడా నేను ఏం అనలేదు ఫ్రెండ్స్. దీనికి ఎవరు నాకు కామెంట్ పెట్టిరు, ఈ భోగం ముండ ఈ బికారి పాఠశాల మీద వీడియో చేయక ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటే చూస్తానమ్మా, నేను ఆమె వీడియో చూడలేదు నేను చూస్తానని నేను కామెంట్కి రిప్లై ఇచ్చిన. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దీని పొక్కలు పెట్టుకుంది, ఇది దీని కమ్యూనిటీ పొక్కలు పెట్టుకుంది. నేను ఇదెందుకు ఇట్లా పెట్టుకుంది అంటే నాకు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చిన చూస్తానుమా అన్న, దీని మీద వీడియో చేయమన్నారు ఈ బొక్క ముండ ఈ బోకు ముండ మీద వీడియో చేయమంటే చూస్తానుమా అన్న. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాని కమ్యూనిటీ దొబ్బేసుకుంది ఈ పొక్క, ఈ పొక్క ఆ పొక్కలు పెట్టుకుంది. శిరోమణి ప్రతివత శ్రీమో శిరోమణి ప్రతిత్తు ముండ దాన్ని పొక్కలు పెట్టుకుంది. అది నాకు ఎవరు పంపించింది? ఏంది ఈ కమ్యూనిటీని పెట్టుకుని చూడు, ఈ భిక్షం ముండ ఈ భిక్షం పాఠశాల ముండ ఇట్లా పెట్టుకుని చూడంటే పోయి చూసిన ఇదేంది నాదెందుకు పెట్టుకుంది అని చెప్పేసి దాని మీద వీడియో చేసిన నాదెందుకు పెట్టుకున్నావు నువ్వు అని బరాబర్ పెట్టుకుంటుంది అంట. అది నేను ఏమన్నా అంటే నన్ను తిట్టి చేసి నా గురించి మాట్లాడి పెట్టాలి ఉట్టిగానే చూస్తానమా నన్ను రిప్లై ఇచ్చాను. అది పెట్టుకుంది నాకు ఒక మాట అదండి, దానికి దాని మీద వీడియో చేసి పడేసిన వీడియో అని అన్నది. నాకు వీడియోలు బతుకుతుంది అది ఇది అన్నది. నాకు నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? నా దాంట్లోకి వచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని పోయి నేను తప్పుగా మాట్లాడితే పెట్టినందా ఏమో, ఎవరో అన్నారు వీడియో చేయమని, చూస్తానమా అన్నది నువ్వు స్క్రీన్ షాట్ తీసుకో ఎట్లా, అందులో ఏం మ్యాటర్ ఉందని నేను చూస్తానమా అన్నదానికి నువ్వు పెట్టుకున్నావు ఎందుకు మీ దాంట్లో? నేను వీడియో చేసిన వీడియో వీడియో అని చెప్పేసి అందరికి రిప్లై ఇవ్వాలి, అందరికి వీడియో అది అది బతుకుతుంది అది ఇద్దరు పిల్ల ఏమో అంటుంది. దాని మీద మంచిగా వేసి పడేసిన అప్పుడు వీడియో ఒకటే వీడియో వేసిన దాని మీద అప్పుడు గచ్చిపోయిపోయింది అది. వీడియో చూడంగానే నోరు బుద్ధ నోరు నవరంధ్రాలన్నీ మూసేసుకుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీడియో అంటుంది, అప్పుడు వేసిన దానికి బాగా. అప్పుడు అన్న దాని మొగుడు సావాలా తొందరగా, అది దాని ఇంట్లో కష్టాలు రావాలా అది తొందరగా వీడియో అవ్వాలని.
ఎట్లాగో ఏదో ఒక రకంగా కర్మ ఇస్ బ్యాక్ అంటారా, దేవుడు ఏదో ఒక రకంగా నాకు ఫ్యామిలీని మొత్తం హాస్పిటల్ పాలు చేసిర్రు. ఇప్పుడికైనా అర్థం చేసుకో, ఇప్పుడికైనా కళ్ళు తెరుచుకో, ఏ భోగముండా భోకుముండా కళ్ళు తెరుచుకో. ఉడుగుడు కుక్కలాగా అరవడం కాదు, కుక్క అయినా మంచిగా కొంచెం అరిచి గమ్ములు ఉంటుంది అలసిపోయి, కుక్క కన్నా హీనంగా అరుస్తావు. భోకుముండా నువ్వు శుద్ధ పూసలేక మాట్లాడుతున్నావు, సుక్క లెక్క మాట్లాడుతున్నావు. ఇదే సామెత ముడ్డి మీద తనినా అంటే మేడ మీద పోయి ఉసవాల. బజార్ ముండా, బజార్ దగ్గర ఇచ్చిన ముండా. అప్పుడు నాకు తగులుకుంది, ఇట్లనే ఒక వీడియో చేసి గమ్మునుండిపోయినా. నీ వీడియోలు ఎన్ని ఉన్నా వినా సనల్లా, నీ వీడియోలు ఎన్ని ఉన్నాయే? నీ వీడియోలు నేను చేసుకొని ఆ డబ్బులతో నా పిల్లల్ని పోషిస్తున్న, ఇద్దరు పిల్లలు తన మొగుళ్ళని ఆడది, ఇద్దరు పిల్లలతో బతుకుతుంది, నా వీడియోల మీద బతుకుతుంది అంట. చెప్పు పెరుగుతుంది, నా ఇద్దరు పిల్లల చెప్పులు నా చెప్పులు పీల ముంచి మరి ఇంటికి వచ్చి మరి కొడతా బదమాష్ ముండా. ఏమనుకో, వినేటోళ్ళు ఉన్నారు కదా అనేసి జనాలకు అబద్ధాలు అబద్ధాలు చెప్పేసి వీడియోలు పెడుతున్నావు. భోగం ముండా, నా జోలికి వచ్చినావు అంటే మామూలు వదలా నేను చెప్తున్నా, కొట్టేదాకా వదలా నేను. అంత పిచ్చి పుక్కుముండా నేను, మైండ్కి ఎక్కింది అనుకో, కొట్టేదాకా వదలా నేను. అదేవైతే సరే, ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ముండా, నన్ను ఎందుకు తగులుకుంటున్నావు? చిన్నపిల్లలు ఎందుకు తిట్టినో, నిన్న వీడియో పెట్టినందుకు చిన్న చిన్నపిల్ల ట్రెండింగ్ పిల్ల ఛానల్, ట్రెండింగ్ పిల్ల ఉంది కదా ఫ్రెండ్స్, ఛానల్ ఉంది కదా అమ్మాయిది, అలా బిడ్డ తిట్టింది ముండ. తిట్టేది ఉంటే ఆమెకి ఏమైనా తిట్టాలి, ఆమె ఏమేమి తిడుతుంది. అలా బిడ్డ తిట్టినందుకు నేను ఆ వీడియో చూసి దాని గురించి నేను మాట్లాడి నా పిల్లకి ఎందుకు తిడుతున్నావు అని చెప్పి. చిన్న పిల్ల ఫ్రెండ్స్ మాటలు రాని పిల్ల, ఆ పిల్ల కొంచెము ఏమంటారు మతి సీమితం కొంచెం తక్కువ, కొంచెం ఎదుగుదల తక్కువ ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి అడ్డు పెట్టేసి వాళ్ళమ్మని తిట్టాలి. ఆ పిల్లకి ఎందుకు తిట్టాలి? ఆ పిల్ల ఏం చెప్పింది, ఏం చేసింది? చిన్న పిల్ల, చిన్న పసిపిల్ల, దేవుడితో సమానం ఆ పిల్ల. ఇది సంపుదేమో, ఇది నా ఇద్దరు ఆడపిల్లలు సంపూర్ణ పాతేసుకుందేమో ముండ. ఇద్దరు ఆడపిల్లలు దీనికి, వాళ్ళ ఆడపిల్లలు హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచిగా బుద్ధవలగా తినాలి, పాలు గీలు నెయ్యిలు లడ్లు స్వీట్లు చికెన్లు మటన్లు పులిహోర టిఫిన్లు అన్ని తినాలా. వేరే ఆడపిల్లలకు మాత్రం ఇది కళ్ళల్లో పెట్టుకుంటుంది, దౌడల్లో పెట్టుకుంటుంది ఈ దుడుక, ఈ సమతి వేరే పిల్లలు దౌడల్లో పెట్టుకుంటుంది. వీళ్ళ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలా. చూసుకున్నావు మొహాలు ఎట్లున్నాయో, అడుక్కొని తినే మొహాలు ఇవి, ఎంత పెట్టినా ఏం చేసినా చూసుకున్నావు మొహాలు ఎట్లున్నాయో. సిగ్నల్ దగ్గర అడుక్కుంటారు చూడు ఆ మొహాలు, ఆ పిల్ల మొక్క మీద చూడు ఎంత బాగుందో, చూసుకో ఒకసారి. ఎంత తిండి పెట్టినా ఎక్కడక్కడే ఉన్నారు. ఒక బట్ట చక్కగుండదు, ఎంత సంపాదిస్తుంది లక్ష లక్షలు, ఒక బట్ట చక్కగుండదు పిల్లలకు, ఒక ఫుడ్ చక్కగుండదు, ఆ జడలు సరిగా ఉండవు, చింపుడు చింపుడు జడలు చింపురు అట్లా పెడతాది పిల్లల్ని. వేరొల్ల పిల్లలకు ఏలెత్తి చూపించే రేంజ్ అదింది, వేరొల్ల పిల్లలకి ఏలెత్తి చూపించి అవసరమా దీనికి? ఏలెత్తి చూపించే అంత రేంజ్లో లేవే. ఫస్ట్ నీ ఫ్యామిలీని నీ ఓలని చక్కగా చూసుకో, నీట్గా పెట్టు ఫస్ట్, వేరొల్ల పిల్లల జోలికి తర్వాత పో. ఆ పిల్లల గురించి మాట్లాడినావు అని చెప్పేసి నేను వీడియో పెడితే నన్ను వీడియో అని చెప్పేసి వీడియోలో అంటుంది ఈ ముండ, ఈ ముండ బద్మాష్ ముండ. తొందరగా నువ్వు వీడియో అవుతావు, తొందరగా నీ మొగుడు సస్తాడు, అప్పుడు నువ్వు వీడియో అవుతులే, నీకు మంచిగా వీడియో అని నేను డైరెక్ట్ గా పిలుస్తా అప్పుడు, సరేనా? చూడు ఎంత కాలం ఉంది, వీడియో అయిపోయినా సరే మొగుడు సచ్చిన ఆడదాన్ని నేను ఎంత గర్వంగా చెప్పుకుంటా తెలుసా, గర్వంగా చెప్పుకుంటా. చిన్న ఏజ్ లో నా మొగుడు చనిపోయిండే, దేవుడికి ఇష్టం అనిపించి దేవుడు తీసుకున్నాడు, అర్థమవుతుందా? నే భోగముండ నీదైనా ముసల్పుకి ఏజ్, టెంక ముండ విను, టెంక ముదురు టెంక. ఎన్ని సంవత్సరాలకు పిల్లలకు, నా పిల్లోడు ఇప్పుడు బీటెక్ పోతాడు, బీటెక్ నా పిల్ల టెన్త్ పోతుంది, నా కొడుకు బీటెక్ పోతాడు. చూడు ఎట్లున్నా, చూడు ఇగో చూసినావు ఎట్లున్నా, మస్తున్నా నాకు నేను చెప్పుకుంటా మస్తున్నా. మా ఫ్యాన్స్ కూడా అంటారు అక్క మస్తున్నా సూపర్ ఉన్నావు అని. ఓ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎట్లున్నానో మీరు కామెంట్లో నా ఫ్యాన్స్ నాకు చెప్పాలి. దాని గుద్ద మీద దానికి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది మీరు చెప్తే కామెంట్లో. ఈ ముండ వీడియో వీడియో అని పదిసార్లు అంటుంది ఫ్రెండ్స్. ఎవరి ఇళ్ళలో అయినా సరే తండ్రి చనిపోయిన అమ్ముంటుంది వీడియో అంటే ఎంత బాధేస్తుంది. అమ్మని కూడా అన్నట్టే కదా, హస్బెండ్ చనిపోయిన అక్క ఉంటుంది వీడియో అంటే అక్కని అన్నట్టే కదా. అయ్యో వీడు ముగ్గురు చనిపోయేదానికి ఇంత ఘోరంగా పిలుస్తారు, ఇట్లా పిలుస్తారు, ఇట్లా ఇట్లా ముగ్గురు చనిపోయిన దానికి అసలు బాధ ఉంటుంది. అయ్యో ఆమెకు పిలవాలన్నా సరే ఇది గర్వంగా పిలుస్తుంది. దీనింట్లో సావు రాని, దీనింట్లో పీనిగెళ్ళా, దీనింట్లో సావు అవని, దీని ముగ్గురు సావు ఫస్ట్ అవని, ఇది వీడు అవని, దీని సింధూరం పదిసార్లు, దీని సింధూరం చెదిరిపోని, దీని పుస్తలు అక్కడొక్కడక్కడొకటి పడని నా ఉసూరు తాకి ముండకి లంజముండ నీకు వదులుతా అనుకుంటున్నావా? ప్రతి వీడియోలో నీకు వేసుకుంటానే ఉంటా బద్మాషు. నువ్వు అన్నావేమో ఆఖరి వీడియో ఇది లాస్ట్ వీడియో అన్నావు కదా, ఆఖరి వీడియో కాదు నీది, ఆఖరి వీడియో అయ్యిండొచ్చు, నీకు వేసుకుంటానే ఉంటా. చూసిన పప్పు గుత్తి వెనకకెళ్ళి దోపుతా ముండ, వెనకకెళ్ళి దొక్కుతా ముంగట రావాలి, ముంగటకెళ్ళి దొక్కుతా వెనకకు రావాలా. బికారి ముండ, బికారి పాఠశాల ముండ, ఇది బికారి పాఠశాల. అర్థమైందా ఫ్రెండ్స్? బిఖారి పాఠశాల ముండ ఇది, అర్థం చేసుకోండి. కామెంట్స్లలో వేసుకోండి దీన్ని, దాని కామెంట్స్లలో కూడా వేసుకోండి, అర్థమవుతుందా? బిచ్చకుండా నువ్వు పెద్ద బికారి అయి నా పిల్లలు నీ వీడియోతోటి నీ వీడియోలు చేసుకుని నువ్వు జీతం వస్తే నా పిల్లలు పోషించి కిరాయి కట్టి రెంట్ కట్టి అన్ని చేసి బతుకుతున్నానా?
చెప్పి ఇరుగుతుంది ముండా, నీకు ఇంకో వీడియో చేసుకుంటా. ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, దాన్ని వేసుకోండి, నేను చెప్పిన దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి, ఓకేనా? బాయ్, కొంచెం ఎక్కువ కోపం వచ్చేస్తుంది, నేను ఆఫ్ చేసేస్తున్న వీడియో, ఇంకేమైనా మాట్లాడేస్తానేమో అని. సరే, నేను ఇంకో వీడియో చేసుకుంటాను ముండని.